జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జగదభివందన జ్యోతలు గనుమా జయ హే శ్రీమన్ హనుమా జయ హే శ్రీమన్ హనుమా ససాగరం దనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ ససాగరమానాధృష్యా అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అంటారు. విసర్గ కాదు, హ హ అన్నారనుకోండి. శ్లోకం చివర రెండు అర్థాలు, ఒకటి చూశారు అని అర్థం, హ అన్నారనుకోండి దాని అర్థం అంతేకాదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటిని ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు, రెండూ చేశారు కవులందరూ. ససాగర మానాదృశ్యా అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు. అది ఉన్నది త్రికూటం మీద ఉంది. త్రికూటం మీద ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. అది కాంచన లంక, అందుకని మెరిసిపోతుంటుంది. దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది, ఆకాశము శోభిస్తూ ఉంటుంది. ఆ లంకాపట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి. అందులో సీతమ్మ ఉంది, అందులో రావణాసురుడు ఉన్నాడు. ఆ లంకాపట్టణంలోకి హనుమ ప్రవేశించాలి. ఏమిటి హ, ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. ఎంత గొప్ప శరీరం కానివ్వండి, చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది కొడుతుంది వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఈ ఆరు కూడా కెరటాలు. ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసే ఆకలిస్తుంది, ఏదో తింటాడు తీరుతుంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీతత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు, ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. మూడుగా ఇక్కడే క్రీడింప చేస్తుంటుంది ఆవిడ, అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. నాలుగులోకి వెళ్ళనివ్వదు, మూడులోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్ స్వప్న సుషుప్తి. జాగ్రత్ అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి. కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివొచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ మూడిటిలోనే తిరుగుతుంటాడు, ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ మూడిటిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన, పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి, వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత విచిత్రం, రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ మూడు దాటి నాలుగులోకి ఎడతాడు, ఆ నాలుగు తురియం. అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు, మూడు అవస్థలు దాటిపోతాడు, దాటిపోయి నాలుగవ అవస్థలో తురియంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు, ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడనే, అది తురియం అంటే. అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు, ఇది అనేవారు.
ఇది ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం, నా చేత ధరింపబడింది, ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి ఎందు నిలబడాలి, అలా నిలబడితే తురియమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే మూడు దాటి నాలుగులోకి ఎడతాడు. అందుకే ఆ మూడు దాటి నాలుగులోకి వెళ్ళనంతకాలం ఆ మూడులో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి అది చెప్పడానికి, అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి, చుట్టూ ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో ఏ చెట్టు కాయాలో పండాలో అది విరగ కాసి పండి ఉందనుకోండి ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.